వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి సిపిఎం జిల్లా బృందం మార్కెట్ యార్డ్లో పర్యటించారు. లేనిచో రైతులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయితే నేడు మెనక్ పట్టణంలోని మార్కెట్ వద్ద రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేక మెదక్ పట్టణానికి చెందిన రైతులు మార్కెట్ యార్డ్లో ధాన్యం ఆరబెట్టారన్నారు. ధాన్యాన్ని బయటకు తరలిస్తేనే కొనుగోలు చేస్తామని పిఎస్సిఎస్ అధికారులు పాలక వర్గం వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు ఎక్కడ ఆరబెడితే అక్కడే కొంటామని సన్నరకం వాటినే పండించాలని ప్రకటించారని ఇప్పుడు కొనుగోలు చేయమని చెబుతున్నారని అంటున్నారు. ఇప్పుడు మాట తప్పటం వల్ల రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని అకస్మాత్తుగా రైతులు ధాన్యానికి తరలించాలంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయన్నారు. కాటుక రోగం భారీ వర్షాల వల్ల వరి దిగుబడి తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరబెట్టిన దగ్గర రైతుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేసి మార్కెట్ యార్డ్లోనే పిఎస్సిఎస్ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె నరసమ్మ, కార్యవర్గ సభ్యులు బస్వరాజు, రైతులు పాల్గొన్నారు. మెదకు ధాన్యం మొత్తం మార్కెట్ కమిటీలో ఉన్నది. మార్కెట్ కమిటీలో ఇప్పుడు సగం అర్జెంట్ దొడ్డుబాట్లు ఫస్ట్ కాంట పెడతామంటున్నారు. అది లేదు, మేము సార్ ఎవరి దగ్గర పోయినా ఎవరు పట్టించుకుని లేదు. మన పట్టించుకున్న నాదడో లేదు మమ్మల్ని గంజి మార్కెట్ లో. మరి ఏమంటారు అంటే అటు లేబుర్ మేము బయట కాంట పెడతామంటున్నారు. అస్తే ట్రాక్టర్కి 500 పోతే 500, అలా పోలం ఎకర పొలంకి వస్తే ఒక్క డబ్బు అట్లయితే లేవు. ధాన్యం అంతా నాణ్యమైపోయింది. వాళ్ళు పెట్టమని అట్లే పెట్టినాం. వాళ్ళు ఏ పంట పెట్టమంటే ఆ పంట పెట్టినాం మేము. ఏదమ్మా పరిస్థితి, ఒక్క సంచి 1000 రూపాయలు, ఒక ఊరి సంచి కొనాలంటే 300 చిల్లర. ఇవన్నీ పెట్టి మేము ఇక్కడికి తీసుకొస్తే ఇప్పుడు నానుకుంటా ఎండుకుంటాయి ధాన్యము గంజి మార్కెట్కి తీసుకొస్తే ఇల్లుగల మీద వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారు. నెల అయిపోయా ఇప్పుడు మేము అట్లా తీసుకొచ్చి ఒక్కొక్కరి ఈ కాంటలు స్టార్ట్ చేయండి. ఇప్పటికల్లా సగం ధాన్యం వెళ్ళిపోతుండే. కంటల కోత ప్రారంభమై 10 రోజులు అయిపోతున్నది. మెదక్ మార్కెట్ యార్డ్లు, నవపేట, గోల్కొండ, మెదక్ పట్టణానికి సంబంధించిన రైతులందరూ ఇట్లా ఇక్కడ వడ్లు ఆరబెట్టుకుంటే పిఎస్ఎస్ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, మేము కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించము, ఇక్కడ నుండి బయటకు వడ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదే రకంగా కోఆపరేటివ్ సొసైటీ చెప్తున్నది. రైతులు ఇక్కడ నుంచి కనుక లిఫ్ట్ చేస్తే పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ భారం రైతుల మీద పడేటువంటి ప్రమాదం ఉంది. ప్రారంభంలో ప్రభుత్వమే చెప్పింది రైతులు ఎక్కడ ఒడ్లు ఆరబెడితే మేము అక్కడికే వచ్చి ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ మా పొద్దున్నే మేము ఆర్డీఓ గారితో మాట్లాడితే, ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము మార్కెట్ యార్డ్లో ఒడ్లు కొనలేమని చెప్తున్నారు. మరి కోవిడ్ నిబంధనలు ఎక్కడ సెంటర్ పెట్టినా కోవిడ్ నిబంధనలు ముందుకొస్తాయి. అది ఏఎంసీ గోదాం కాబట్టి మేము పెట్టలేమని అంటున్నారు. ఇది ఏఎంసీ గోదామా ఏందనేది సంబంధం లేదు. భారీ వర్షాల వల్ల ఎక్కడ ఆరబెట్టుకోవడానికి భూములు సరిగా లేవు. దాంతో మార్కెట్ యార్డ్లో సౌకర్యం ఉండడం ద్వారా ఇక్కడ సీసీ రోడ్లలో షెడ్లలో ఒడ్లు ఆరబెట్టుకున్నారు. ఒక 10 రోజుల్లో మొత్తం ఇక్కడ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మరి రైతుల యొక్క కష్టాలని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అలా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క దృష్టంతా దుబ్బాక ఉప ఎన్నికలు తప్ప రైతుల గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటికైనా మెదక్ మేర్కట్ యార్డ్లో ఆరబెట్టినటువంటి ఒడ్లన్నీ వెంటనే ఇక్కడే కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ గనక అధికారులు వెంటనే ప్రకటన చేయనట్టయితే రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులందరి చేత ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.